హలో ఆల్. సో ఇది ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ మీకు చేస్తున్నానండి ఈ వీడియో. సో కింగ్డమ్ ప్రొటెస్ట్ గురించి డైరెక్ట్ ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సో యూజువల్ గా మనం ఫాలో అయ్యేది ఆర్హెచ్ వెటకర్ ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్, ఇంకా నాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, బెంతమ్ అండ్ హుక్కర్ నాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఆర్హెచ్ వెటకర్ ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఈ ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రకారం సెకండ్ కింగ్డమ్ వచ్చి కింగ్డమ్ ప్రొటెస్ట్ అని, అంటే మనకి ఫస్ట్ టైం యూకారియోటిక్ నేచర్ స్టార్ట్ అయ్యేది కింగ్డమ్ ప్రొటెస్టా. కింగ్డమ్ ప్రొటెస్టాకి ఒక స్పెషాలిటీ ఏంటంటే ప్లాంట్ లైక్, యానిమల్ లైక్, ఫంగై లైక్ ప్రొటెస్ట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఫంగై, ప్లాంట్, యానిమల్స్లో ఉండే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్నిటినీ ఒక కింగ్డమ్ చేసేసారు. సో అదే కింగ్డమ్ ప్రొటెస్టా అయింది. ఈ కింగ్డమ్ ప్రొటెస్టాని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎర్నెస్ట్ హాకెల్. ఓకే, సో ఎర్నెస్ట్ హాకెల్ తన త్రీ కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో ఫస్ట్ టైం కింగ్డమ్ ప్రొటెస్టా అని ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్ సింగిల్ సెల్ యూనికారియోటిక్స్ ఆర్ ప్లేస్డ్ అండర్ కింగ్డమ్ ప్రొటెస్టా. సో బట్ ద బౌండరీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఇస్ నాట్ వెల్ డిఫైన్డ్. అంటే అన్ని యూనిసెల్యులరే ఉంటాయా అనేది ఫిక్స్ అవ్వలేదు. కానీ ఉన్న ప్రొటెస్టాలో యూనిసెల్యులర్ యూకారియోటిక్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. సో విచ్ మే బి ఫోటోసింథటిక్, అదే చెప్పాను కదా. ప్లాంట్స్ లాగా ఉండే యూనిసెల్యులర్ ఉంటాయి, యానిమల్ లాగా ఉండేవి ఉంటాయి, ఫంగస్ లాగా ఉండేవి ఉంటాయి. సో ఫోటోసింథటిక్ అంటే అవి ప్లాంట్ లైక్ ప్రొటెస్ట్. సో ప్రొటెస్టియన్ టు వన్ బయాలజిస్ట్ మే బి ప్లాంట్ ఇంకొక టు అనదర్. సో ఇన్ దిస్ బుక్ వీ ఇంక్లూడ్ క్రైసోఫైట్స్, డైనోఫ్లాజలేట్స్, యూగ్లినాయిడ్స్, స్లైమ్ మౌత్స్ అండ్ ప్రొటోజోన్స్ అండర్ ప్రొటెస్ట్. క్రైసోఫైట్స్, డైనోఫ్లాజలేట్స్, యూగ్లినాయిడ్స్ ఈ మూడు ప్లాంట్ లైక్ ప్రొటెస్ట్, అంటే ఈ మూడు ఫోటోసిన్సిస్ చేస్తాయి. సో దాని తర్వాత స్లైమ్ మౌల్స్ అనేది మనకి ఫంగై లైక్ ప్రొటెస్ట్, ఇవి సాప్రోఫైటిక్ అనమాట. ఇంకా ప్రొటోజోవన్స్ యానిమల్ లైక్, సో ప్యూర్లీ హెటెరోట్రోప్స్, హోలోజాయిక్ న్యూట్రిషన్ ఉంటుంది. సో మెంబర్స్ ఆఫ్ ద ప్రొటెస్ట్ ఆర్ ప్రైమర్లీ ఆక్వాటిక్, మనకి వాటర్ లోనే దొరుకుతాయి, వాటర్ లో అన్ని దగ్గర దొరుకుతుంది, ప్రైమర్లీ వాటర్. అండ్ ఈ కింగ్డమ్ వచ్చి ప్లాంట్, యానిమల్ ఇంకా ఫంగై కింగ్డమ్ తో లింక్ అయి ఉంటుంది. మీరు ఆర్హెచ్ వెటకర్ ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ పిక్చర్ చూసినప్పుడు మీకు కింగ్డమ్ ప్రొటెస్టా మాత్రం ఈ మూడు కింగ్డమ్స్ తోటి లింక్అప్ చేసి పెట్టుంటారు. సో బీయింగ్ ఏ యూకారియోట్స్, ద ప్రొటెస్టెంట్ సెల్ బాడీ వచ్చి చాలా వెల్ డిఫైన్డ్ గా ఉంటుంది. ఇంకా న్యూక్లియస్, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇది యూకారియోటిక్ కాబట్టి న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది అండ్ మెంబ్రేన్ బౌండెడ్ ఆర్గనల్స్ ఉంటాయి. బీయింగ్ అన్ యూకారియోటిక్ అంటే కంపార్ట్మెంటలైజేషన్ వెల్ డిఫైన్డ్ గా ఉంటుంది. వీటికి లోకోమోటరీ ఆర్గాన్స్ ఉంటాయి, ఫ్లజెల్లా, సీలియా. ఫ్లజెల్లా ఫర్ ఎగ్జాంపుల్, డైనోఫ్లాజిలేట్స్ తీసుకుంటే ఫ్లజెల్లా, ట్రిప్నోసోమా ఫ్లజెల్లేటెడ్. సో సీలియేటెడ్ అంటే పారమీషియం, మనకు గుర్తొచ్చే ఎగ్జాంపుల్. అమీబాయిడ్ అంటే అమీబా, ఎంటమీబా హిస్టోలైటికా. ఈ ప్రొటెస్ట్ వచ్చి సెక్షువల్ గా ఏ సెక్షువల్ గా రీప్రొడ్యూస్ చేస్తాయి. సో మనకి బ్యాక్టీరియానే సెక్షువల్ గా రీప్రొడ్యూస్ చేసినప్పుడు, విచ్ ఇస్ బీయింగ్ ఏ ప్రోకారియోట్, సో యూకారియోటిక్ తప్పకుండా సెక్షువల్ రీప్రొడక్షన్ ఉంటుంది అండ్ సెల్ ఫ్యూజన్ జరిగి జైగోట్ ఫార్మేషన్ కూడా జరుగుతుంది. స్పోర్ ఫార్మేషన్, ఎండోసిస్ ఇవన్నీ కూడా ఉంటాయి వీటిల్లో. సో అది ఫీచర్స్ ఆఫ్ కింగ్డమ్ ప్రొటెస్టా లైన్ బై లైన్. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో వన్ బై వన్ అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓన్లీ ఎన్సీఆర్టీ, ఇది వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ రిక్వెస్టెడ్ టాపిక్ ఇది. అండ్ సో ఫార్ ఇప్పుడైతే మనకి అనకాడమీ ప్రోడిజీ టాలెంట్ రివార్డ్ టెస్ట్ జరుగుతుంది. సో విచ్ ఇస్ ఆన్ January 23 ఆన్వర్డ్స్. సో ఈ టెస్ట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు యూ కెన్ గెట్ ఎ ఛాన్స్ టు విన్ ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్. ఇది 23rd January 2022 10 AM ఆన్వర్డ్స్ ఫర్ క్లాసెస్ 7th, 8th, 9th, 10th, ఇంకా +1, +2 ఐఐటి జేఈ నీట్. ఎక్సైటింగ్ స్కాలర్షిప్స్, ఇంకా రివార్డ్స్, మీరు ఆల్ ఇండియా లెవెల్లో కంపీట్ చేయొచ్చు. అండ్ ప్లస్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ ఎక్సైటింగ్ రివార్డ్స్ ఏంటో చెప్తాను. మ్యాక్బుక్ ఎయిర్, యాపిల్ ఐఫోన్, యాపిల్ ఐపాడ్, అమెజాన్ ఎకో డాట్, అమెజాన్ వాచెస్ అండ్ మీకు స్కాలర్షిప్ స్లాబ్ కూడా ఉంటుంది. 1 to 500 ర్యాంక్ వరకు మీకు ర్యాంక్ ని బట్టి స్కాలర్షిప్స్ అవార్డ్ చేస్తారు. ఇది టెస్ట్ షెడ్యూల్, టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4. మీకు ఇన్విటేషన్ కోడ్ అయితే ఈ స్టార్టింగ్ లో, ఇది నా ఇన్విటేషన్ కోడ్, దీంతో మీరు ఫ్రీగా అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇది సోఫార్, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ టెస్ట్
ఆ టైంకి అటెండ్ అయితే సరిపోతుంది. అండ్ డోంట్ ఫర్గెట్, వాళ్ళే ప్రయర్ గా మీరు ఎన్రోల్ చేసుకుంటే ప్రయర్ గా మీకు నోటిఫికేషన్ పంపిస్తారు. అండ్ మీరు క్లాస్ 11 or 12 ఐఐటి చేయినా నోటిఫై చేసుకోండి. అండ్ లెట్స్ క్రాక్ మీ 2022 విత్ ఎక్స్పర్ట్స్. 19 January నుంచి మీకు ఒక స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అన్ అకాడమీలో. అండ్ రివార్డ్స్ ఫ్రమ్ ద పూల్, ఇది ఎప్పుడంటే నీట్ యూజీ మెగా కాంపాక్ట్. ఇది హిందీలోను ఇంగ్లీష్లోను అవైలబుల్లో ఉంది. సో తెలుగులో కూడా ఇన్ ఫ్యూచర్ అవైలబుల్లో ఉంటాయి టెస్ట్. 45 minutes, 28 questions. సో దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్స్ ఫర్ టాప్ 3 ర్యాంకర్స్. ఇంకా సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు, రివార్డ్స్ ఉంటాయి, 50 lucky participants కి ఎక్సైటింగ్ గ్యాడ్జెట్స్ ని గిఫ్ట్ గా ఇస్తారు. సో ఎన్రోల్ నౌ విత్ ద ఇన్విటేషన్ కోడ్ GSS03 క్లాస్ 11, 12, 13 వాళ్ళకి January 16, 11 AM కి, అంటే ఎల్లుండే. అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సిలబస్ ఇది క్లాస్ 11, క్లాస్ 12 ఇంకా క్లాస్ 30. ఓకే, సో ఎన్రోల్ ఫర్ ఫ్రీ అండ్ యూ కెన్ గెట్ ఎ ఛాన్స్ టు విన్ ఎక్సైటింగ్ ప్రైజెస్ యాజ్ వెల్ యాజ్ స్కాలర్షిప్స్. ఓకే, సో థ్యాంక్ యూ.